ప్రముఖ జబర్దస్త్ కమిడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆది చేసే కామెడీ అతను వేసే పంచులు అతని టైమింగ్ అంతా బాగా క్లిక్ అవుతూ ఉంటాయి ఇక ఆది తొలిసారిగా జబర్దస్త్ లో మొదటిగా రైటర్ గా అడుగుపెట్టి ఆ తర్వాత తన పంచులతో బాగా ఫేమస్ అయి టీం లీడర్ గా మారాడు ఆ తర్వాత వరుస షోలలో పాల్గొంటూ బిజీగా అయిపోయాడు శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ డి షోలలో తన పంచులతో బాగా హడావుడి చేస్తూ ఉంటాడు ఇక వెండి తెరపై కూడా అవకాశాలు అందుకుని నటుడుగా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక బుల్లి తెరపై అప్పుడప్పుడు అతిగా ప్రవర్తిస్తూ మితిమీరి డైలాగ్ లో కూడా కొడుతూ ఉంటాడు అవతలి వ్యక్తులు ఎవరున్నారని కూడా చూడకుండా తన నోటుకు వచ్చిన డైలాగులు కొడుతూ వారిని కించపరుస్తూ ఉంటాడు ఇప్పటికీ ఈయనపై చాలా మంది విమర్శలు చేశారు తను అతిగా ప్రవర్తిస్తూ అమ్మాయిలపై డబుల్ మీనింగ్ డైలాగులు కొడుతున్నాడని ఇతనిపై మండిపడ్డారు కానీ తను మాత్రం అలాగే రెచ్చిపోతూ డైలాగులు కొడుతూ ఉంటాడు ఇక ఇదంతా పక్కన పెడితే ఈయన వయసు ముప్పై ఏళ్లకు పైగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు చూడటానికి ఆయన వయసు మీద పడినట్లు అనిపిస్తూ ఉంటుంది దీంతో తనకు పెళ్లి ఎప్పుడు అంటూ కామెంట్లు కూడా ఎదురవుతూ ఉంటాయి ఇక మధ్య మధ్యలో షోలలో ఫేక్ పెళ్లిళ్లు చేసుకుని అదే తన పెళ్లి అనుకుని తెగ మురిసిపోయేవాడు కానీ నిజంగా మాత్రం తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది తనకు కూడా డౌట్ గా ఉండేది ఇంత కాలానికి ఇతడు పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త బాగా వైరల్ అవుతుంది ఇంతకు అసలు విషయం ఏంటంటే బుల్లి తెరపై హైపర్ ఆది ఈ స్థానంలో ఉండడానికి కారణం యూట్యూబ్ లో పనిచేసే ఒక యాంకర్ అని తెలిసింది ఇక ఆమె సపోర్ట్ తోనే ఆయన ఇంత క్రేజ్ తెచ్చుకున్నట్లు తెలిసింది దాంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడటంతో ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని దీంతో ఆ ప్రేమను పెళ్లితో ముడివేయాలని అనుకుంటున్నారని తెలిసింది అంతేకాకుండా తమ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పడంతో వాళ్ళు కూడా దీంతో త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని వీళ్ళిద్దరి నిశ్చితార్థం కూడా చేయడానికి తమ కుటుంబ సభ్యులు సిద్దంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఈ విషయం గురించి హైపర్ ఆది స్పందించే వరకు వేచి చూడాల్సిందే ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జనాలు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు